ఆడ వెనకాల నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకో విగ్రహం ఉంది ఇక్కడే. ఇంక పక్కనే చాలా ఉన్నాయి, ఆపకూడి ఇంకో వినాయకుడు పెట్టున్నారు. అడిపోదాం భయంకర ఉంది విగ్రహం మాత్రం. ఓ పైన అది మూవ్ అవుతుంది అండ్ ఐదు కూడా క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. హే గాయ్స్, ఎలా ఉన్నారు మీ అందరం? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. అలాగే ఈరోజు వినాయక చవితి మీ అందరూ తెలుసు కదా, సో అందరికి హ్యాపీ వినాయక చవితి. అండ్ నేను ఇంకా జిమ్కి వెళ్దామనేసి తెల్లారితో అయితే రెడీ అయిపోయినాను. సో ఫస్ట్ మనం ఫటాఫట్ జిమ్కి వెళ్దాం, దాని తర్వాత మీకు నేను నా బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా, వినాయకుడు మా ఇంటి పక్కనే పెట్టున్నారు, ఇక్కడ కూడా చూపిస్తాను వినాయకుడు ఎలా ఉన్నారనేసి. అండ్ అలాగే తిరుపతిలో అన్ని వినాయకులు ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? సో వితౌట్ ఎన్ లేట్ జిమ్కి వెళ్ళాలంటే అమ్మ రెండు క్యాన్లు ఇచ్చేసి ఓపీఎస్ ఫస్ట్ నీళ్ళు తీసుకురా అని పంపించింది. సో ఇంకా ఫస్ట్ ఇంకా రెండు క్యాన్లు నీళ్ళు తీసుకొని ఇంకా సర్పో షాంపూ అంతా దమ్మనండి, అవంతా తీసుకొని ఇంటికాడించి ఇంకా వెళ్ళంటాం. A few moments later. సో గాయ్స్, జిమ్కి వెళ్ళి వచ్చేసాను నేను. అండ్ మా మమ్మీ వస్తే నన్ను షాప్ పంపించింది వెళ్ళామని. సో దాని నుంచి కొంచెం తెచ్చేసాను నేను. ఇంకా వెళ్దాం, మన వర్కౌట్ ఏంటో చేద్దాం. అండ్ ఈరోజు నా వర్కౌట్ డే వచ్చేసి లెగ్ డే అనమాట, సో బాగా హార్డ్గా ఉండబోతుంది. సో గైస్, నా వర్కౌట్ అయితే అయిపోయింది అండ్ వర్కౌట్ చాలా బాగా జరిగింది ఈరోజు. అండ్ మీరు వెనకాల క్లైమేట్ చూడొచ్చు, ఎంత బాగుంది కదా ఈరోజు. సరే గైస్, నేను ఇంటికి వెళ్ళేడుతున్నాను, మళ్ళీ కలుస్తాను మీతో. ఇంటికి రాగానే డాడీ ఇంకా బజార్కి వెళ్ళాలంటే ఇంకా డాడీని పిక్ చేసుకుని నేరుగా మేము గాంధీ రోడ్కి వచ్చేస్తాము. అండ్ ఇక్కడ ఎక్కడ పార్క్ చేసే ప్లేస్ లేదు, చాలా రష్ ఉండింది. సో లోపలికి వెళ్ళేసి పార్క్ చేసుకోరా, నేను ఇక్కడ ముందు వెళ్తా ఉంటానని చెప్తారు మా నాన్న. సరే అనేసి పార్క్ చేసి వచ్చే లోపల ఇక్కడ ఎక్కడ కనిపించింది మా నాన్న, ఆడికి వెళ్ళిపోయే వదిలేదు. ఇంకా నేను ఇదంతా వెతుకుతా ఉన్నాను అండ్ ఫైనల్ ఒక చోటు అయితే కనిపిస్తాడు. సో మేము అన్ని సామాన్లు తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరేస్తాం, రెండు చెరుకులు తీసుకుని ఇక్కడ నుంచి. సో గాయ్స్, నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను, బాగా రెడీ కూడా అయిపోయినాను. అండ్ మా మమ్మీ నన్ను మళ్ళీ షాప్ పంపిస్తుంది స్వీట్స్ అండ్ గీ కావాలని. ఇప్పుడే 4-5 సార్లు వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ మళ్ళీ ఒక్కో సామానికి ఒక్కోసారి ఒక్కోసారి. సర్లే, నేను వెళ్ళేసి వస్తాను మిన్న మిన్న. ఇంట్లో వినాయకుడిని అయితే డెకరేట్ చేశారు అండ్ ఇంకొంచెం పెట్టి పూజ స్టార్ట్ అవబోతుంది. దానికన్నా ముందు మీకు చూపిస్తాను ఎలా చేస్తాను. వచ్చారండి పంతుల్లో, ఇంకా పూజ స్టార్ట్ అవుతోంది.
ఆల్రెడీ మా నాన్న పూజ చేశారు, బట్ మా అన్న పూజారి కొంచెం ఆశ ఎక్కువండి. గాయ్స్ ఇంటి దగ్గర అయితే పూజ అయిపోయింది అండ్ ఆర్తి తీసుకునేసాము. ఇంకా ఇంటి దగ్గర ఉన్న విగ్రహం, మన వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్దాం. అందరు ప్రసాదాలు తీసుకొచ్చేసారా? ప్రసాదం ఎత్తుకొని అందరు వచ్చేస్తారు ఇంటికి చక్కగా. నా చేతిలో కూడా అదే ఉంది. ఇంకందరం కలిసి కూర్చొని ఇంట్లో చేసిన ప్రసాదం తింటున్నాము. బాగా కలిసిపోయినాను సార్, కొంచెంసేపు పడుకున్నాను అండ్ ఇంకా సాయంత్రం అయిపోయింది. అండ్ అలాగే ఇంకా మన లిటిల్ వినాయకుడిని ఇంకా బాబాయ్ చెప్పే టైం వచ్చింది, రెడీ చేస్తున్నాం తీసుకెళ్ళకి. మా అన్న నేను అయితే వెళ్తున్నాం ఇంకా అక్కడ పెట్టేకి. మా అన్న నేను ఇంకా పానీపూరి తిందాం ఏమన్నా అనేసి వచ్చాము, బట్ మళ్ళీ గుర్తొచ్చింది మేము మూవీ కూడా వెళ్తున్నాము అనేసి టికెట్ బుక్ చేసాము. ఇంకా ఫ్యామిలీ మొత్తం మూవీకి వెళ్తున్నాము అండ్ అలాగే ఇంకా వినాయకుడు చూసేకి వెళ్దామంటే అప్పుడు టైం అవుతుందో లేదో. సో ఇప్పుడు అలా ఎట్లా వచ్చాము కాబట్టి కొన్ని చోట్ల చూస్తాం ఇప్పుడు. అండ్ మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఆడి నుంచి అటు సైడ్ ఉంటే చూద్దాం. ఓకే, ఒకడైతే ఇక్కడ జమ్మనేసి డ్యాన్స్ వేస్తున్నాడు, మేము వచ్చి చూసి సిగ్గుపడేసి డ్యాన్స్ ఆపేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంటాను, ఎప్పుడు అయ్యరా ఇంకా పోటీ డ్యాన్స్ ఇవ్వరా అంట. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. సో మనం ఇక్కడ ఐస్ మాల్ దగ్గరికి వచ్చాము, ఇక్కడ చూద్దాం. చాలా బాగా చేస్తారు, మీరు చూసారు డిఫరెంట్ గా మూడు ఫేసెస్ గా వినాయకుడికి, ఈ పక్క ఆ పక్క అంటే ముందర. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి కింగ్ ఆఫ్ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ ఐస్ మాల్ లోనే చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క చోట పెద్ద పెద్ద సాంగ్స్ వేసి పెట్టున్నారు అండ్ యూట్యూబ్లు పెడితే ఇలా ఆడానా కాపీరైట్ స్ట్రైక్ ఇస్తుందేమో తెలియదు, బట్ ఏదేమైనా కానీ జయ గణపతి మహారాజ్ కానీ తీస్తాం. వెనకాల నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకో విగ్రహం ఉంది ఇక్కడే. ఇక్కడ ఇంకోటి నంది పైన పక్కనే చాలా ఉన్నాయి, ఆ పక్క కూడా ఇంకో వినాయకుడు పెట్టున్నారు. అడిగిపోదాం ఐస్ మాల్లో 5-5 మీటర్ల ముందర ఒక్కొక్క వినాయకుడు విగ్రహాలు పెట్టున్నారు. కంట్రోల్ కంట్రోల్ ఉదయం అలా ఒక స్టెప్ వేసి ఒకటి, ఇలా స్టెప్ వేసి ఇంకోటి, అట్లా వస్తున్నాయి. భయంకరం ఉంది విగ్రహం మాత్రం, పైన అది మూవ్ అవుతుంది అండ్ ఐస్ కూడా క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. భలే డిఫరెంట్ డిఫరెంట్ చాలా అసలుకి చూడండి, చూపిస్తాను మీకు. ఈ విగ్రహం కూడా నాకు భలే నచ్చింది యాక్చువల్గా, ఆ శివుడు టైప్ అండ్ ఆ హ్యాండ్స్ అన్నీ అంతా డిఫరెంట్గా భలే ఉన్నింది ఇది. అంటే ఇక్కడ ఇది చిన్నదైనా కానీ బట్ క్యూట్ కొనింది, బాగా డెకరేట్ చేసి భలే చేస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ భలే యూనిక్గా పెట్టారు. వినాయకుడు మాత్రం విగ్రహాలు అసలుకి ఇక్కడ కూర్చోండి, ఇక్కడ పాములు డిఫరెంట్గా అన్ని విగ్రహాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో గాయ్స్ మీరైతే ఇప్పుడు చూసారు కదా విగ్రహాలన్నీ, అవన్నీ ఐస్ మాల్ లోపల అండి, ఆ పక్క చుట్టుపక్క అన్నీ.
సో అక్కడ నుంచి ఇప్పుడు మనం అయితే ఎస్వీనార్ సైడ్ వచ్చాము. ఇక్కడ చూద్దాం ఎలా ఉన్నాయో. ఈ సందుల్లో తిరుగుతూ అంటే మొత్తం ఓల్డ్ మెమరీస్ చిన్నవి అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడే నేను చిన్నప్పుడు ఈ వీధిలో ఉన్నాను. సో అందువల్ల ఇంటికైతే వచ్చేస్తాను నేను, ఎందుకంటే మూవీ టైం అయిపోయింది, మూవీకి వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్యామిలీతో. అందువల్ల సో ఇంకా ఫ్యామిలీ మొత్తం మూవీకి వెళ్తాం. ఇప్పటిదాకా మీరు విగ్రహాలు అన్నీ చూసారు కదా, చాలా బాగున్నాయి అన్నీ అయితే. అసలు డిఫరెంట్ డిఫరెంట్ అయితే చాలా చేస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని మనం ఇంకా మూవీ అయిపోయిన తర్వాత వచ్చే దానిలో చూద్దాం, కవర్ చేద్దాం. ఓకే సో లెట్స్ గో. ఇట్స్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ టు బాబా న్యూక్లియర్ సెంటర్. ఇట్ గైస్, నేను ఇంటికి వచ్చేసాను నిన్న నైట్ అని నేను చెప్పాను మీకు. మూవీ తర్వాత మళ్ళీ విగ్రహాలు చూసేకి వెళ్తాను అనేసి నేను, బట్ అదే అవకాశం అవ్వలేదు. ఎందుకంటే ఉన్న బైక్స్ అన్నీ డాడీ అండ్ అన్న తీసుకెళ్ళినారు, నేను ఆటోలో వచ్చాను. సో అందువల్ల బయట ఆట తిరగలేకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ మీకు వీడియో చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మళ్ళీ ఇంకొక కొత్త ఫ్లాగ్ వెళ్దాం.